الحمد لله، الحمد لله، نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا، من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له، ونشهد أن لا إله إلا الله وحده لا شريك له، ونشهد أن محمدًا عبده ورسوله، أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم: قل يا أيها الناس إني رسول الله إليكم جميعا الذي له ملك السماوات والأرض لا إله إلا هو يحيي ويميت فآمنوا بالله ورسوله النبي الأمي. ప్రశంసలు పొగడ్తలు సర్వలోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు తాలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ సుబ్హానహు వతాలా విశ్వ మానవాళిని ఉద్దేశించి చెబుతున్న మాట, దైవ సందేశహరుడు నిరక్షరాశి అయిన ఈ ప్రవక్తను అనుసరించే వారికి ఎప్పటికీ మేలే జరుగుతుంది. ఆయన ప్రస్తావన వారి దగ్గరున్న తౌరాత్, ఇంజీల్ గ్రంథాలలో కూడా ఉంది. మరి ఆయన ప్రత్యేకత ఏమిటంటే, యఅమురుహుం బిల్ మారూఫ్ వయన్హాహుం అనిల్ మున్కర్ వయుహిల్లు లహుము తయ్యిబా. ఆయన మంచి పనులు చెయ్యమని ప్రజలను ఆదేశిస్తాడు, చెడుల నుండి వారిస్తాడు, ప్రజల కోసం పరిశుద్ధ వస్తువుల్ని ధర్మసమ్మతం చేస్తాడు, అశుద్ధ వస్తువుల్ని నిషేధిస్తాడు, తరతరాలుగా యుగయుగాలుగా వారి మీద పడి ఉన్న ఆంక్షల అధిక భారాన్ని తొలగిస్తాడు, వారు చిక్కుకున్న దురాచార బంధనాల నుండి వారికి విముక్తిని కలిగిస్తాడు. కనుక ఎవరు ఆయన్ను విశ్వసించి సమర్థించి ఆయనతో సహకరిస్తూ ఆయనపై అవతరించిన ఖురాన్ జ్యోతిని అనుసరిస్తారో వారే సార్థక నామధేయులు, వారిని విజయం వర్తిస్తుంది. అభిమానమిత్రులారా, మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వమానవాళి ఎందుకు అనుసరించాలి అంటే, అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా చెబుతున్న మాట, కుల్ యా అయ్యుహన్నాసు ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమీఆ. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రజల వరకు ఈ విషయాన్ని చేరవేయి. ఓ ప్రజలారా,
నేను మీ అందరి కోసం వచ్చిన నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ ప్రవక్తను. భూమి ఆకాశాల సామ్రాజ్యాధిపతిచే నియమించబడిన సందేశహరుణ్ణి. ఆయన తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు. ఆయనే జీవన్ మరణాలకు మూలకారకుడు. కనుక అలాంటి నిజ ఆరాధ్యుణ్ణి ఆయన పంపిన ఉమ్మీ ప్రవక్తను విశ్వసించండి, అప్పుడే మీరు సన్మార్గగాములవుతారు. అభిమానమిత్రులారా, మనం మానవ చరిత్రను చదివినప్పుడు అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మృదు భాషణంతో అందరినీ ఆకట్టుకున్నవారు కొందరైతే ఉత్తేజభరితమైన ఉద్వేగభరితమైన ప్రసంగాలతో ఉర్రూతలూగించిన వారు మరికొందరు. కొందరు మహాతత్వవేత్తలు, పండితులు అయితే రాజులు, చక్రవర్తులు మరికొందరు. గొప్ప గొప్ప సామ్రాజ్యాలు స్థాపించిన వారు కొందరైతే సామ్రాజ్య విస్తరణ కాంక్షతో సైన్యాలు నడిపి అనేక రాజ్యాలను ఆక్రమించుకున్న వారు మరికొందరు. నాగరికత వికాసానికి తోడ్పడిన మేధావులు, మహానుభావులు ఎందరో ఎందరెందరు. ఇలా గొప్ప ఘనకీర్తిని సంపాదించుకున్న వారు కొందరైతే అవమానం పాలై అపకీర్తిని మూటగట్టుకొని చరిత్రహీనులుగా మిగిలిపోయిన వారు మరికొందరు. ఎవరు ఏ వర్గంలో చేరాలో, ఏ మార్గం అనుసరించాలో ఎవరికి వారే బేరీజు వేసుకోవాలి. అయితే చరిత్ర మాత్రం ఎవ్వరిని వదిలిపెట్టదు. ఇది కఠోర సత్యం. అభిమానమిత్రులారా, మానవ చరిత్రలో మనిషి జీవితాన్ని సంపూర్ణంగా అన్ని రంగాల్లోనూ అన్ని అంగాల్లోనూ సంస్కరించిన వారు ఎవరైనా ఉన్నారు అంటే కేవలం ప్రవక్తలు మాత్రమే. మనిషి అంతరంగాన్ని, మనిషి బాహ్య ఆచరణను సమస్తాన్ని చక్కదిద్దిన వారు కేవలం జగద్గురువులైన ప్రవక్తలు మాత్రమే. ఆది మానవులైన హజరత్ ఆదమ్ అలైహిస్సలాం మొదలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు మానవ రతనాల రాశికి చెందిన ఉత్తములు, పురుషోత్తములు అక్షరాల 124,000 మంది. ఆ విషయానికి వస్తే ప్రవక్త ప్రభవించని జాతే ఈ జగాన లేదు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, వలఖద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూల అని అబుదుల్లాహ వజితని బుత్తాహు. మేము ప్రతి జాతిలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. వారి ద్వారా నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, మిథ్యాశక్తులను ఆరాధించకండి అని అందరికీ బోధపరిచాము అని అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సెలవిస్తుంది. అభిమానమిత్రులారా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత లక్ష్యం కూడా విశ్వ మానవ కళ్యాణమే. ఆయన సందేశం మనిషి జీవితాన్ని, సామాజిక జీవనాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేసింది. మనిషి అంతరంగంలో మార్పును సాధించింది. ఆరాధనా స్థలమైన మస్జిదులు మొదలు ఆర్థిక కార్యకలాపాలు కొనసాగే మార్కెట్ వరకు, పాఠశాల నుంచి న్యాయస్థానం వరకు, ఇంటి నుంచి యుద్ధ రంగం వరకు అన్ని చోట్ల పాపభీతి, దైవభక్తి, శాంతి, శ్రేయోకామన, స్నేహభావం, సౌభ్రాతృత్వం, సహిష్ణుత, త్యాగం, నిస్వార్థ సేవ అనేవి సర్వసాధారణమయ్యాయి. ప్రజల ఆలోచన విధానం మారింది, భావాలు మారాయి, భావావేశాల్లో మార్పు వచ్చింది, దృక్కోణం మారింది, అలవాట్లు మారాయి,
ఆచరణలు మారాయి, ఆచారాలు సాంప్రదాయాలు అన్ని అద్భుతంగా మారిపోయాయి. హక్కులు కానీ బాధ్యతలు కానీ వాటి తీరుతెన్నులు కానీ మార్పుకు గురయ్యాయి. మంచి చెడుల ప్రమాణాలు, ధర్మబద్ధం ధర్మ నిషిద్ధం అన్న కొలమానాలు అన్ని మహాద్భుతంగా మార్పుకి గురయ్యాయి. నైతిక విలువలు, సంవిధాన సూత్రాలు, శాసనాలు, యుద్ధ నియమాలు, శాంతి విధానాలు అన్ని మార్పుకి గురయ్యాయి. ఉపాధి మార్గాలు, దాంపత్య నియమాలు అన్ని అద్భుతంగా మార్పుకి గురవ్వడం అనేది జరిగింది. అభిమానమిత్రులారా, నాగరికత సామాజిక జీవనాలకు సంబంధించిన సమస్త రంగాలు విప్లవాత్మకమైన మార్పుకి గురయ్యాయి. అభిమానమిత్రులారా, మానవ మహోపకారి మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకువచ్చిన ఈ మార్పులో ప్రతి చోట మనకు శ్రేయోశుభాలే కనబడతాయి. ఈ మార్పులో ఎక్కడా చెడు మచ్చుకు కూడా మనకు అగ్గుపడదు, ఎక్కడా హాని అనేది మనకు కనిపించదు, ఎక్కడా విచ్ఛిన్నం అనేది మనకు అగుపించదు. అన్ని వైపులా నిర్మాణమే, ఎటు చూసిన ప్రగతి వికాసాలే. విశ్వజనీన సోదర భావానికి పునాదులు తొలుత పడ్డం అనేది మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆవిర్భావంతోనే జరిగింది. కనుక అభిమానమిత్రులారా, చరిత్రలో నూతన అధ్యాయం అనేది ప్రారంభమైంది. ఆయన సాధించిన ఈ మహత్కార్యం నిజంగా చెప్పుకోవాలంటే చరిత్రలో కనీ విని ఎరుగనిది, సాటి లేనిది, సాటి రాజాలనిది అన్నక విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. అభిమానమిత్రులారా, నిజం చెప్పాలంటే మానవాళికి మార్గదర్శి అయిన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమస్త విశ్వానికి ఒక కొత్త ఉదయం, ఆయనే మండే సూర్యం, వెన్నల్ని వెదజల్లే చంద్రం, మానవత్వం ఉప్పొంగే సంద్రం, వెలిగే దీపం. ఆయన వెలిగించిన దీపాలు నాడు మహానాడైన అర్ఫా దినం నాడే 140,000 మంది అయితే తర్వాత కోట్లను కోటలను దాటుకుంటూ నేడు 170 కోట్ల మందితో నేల 4 చెరుగుల వెలిగిపోతున్నారు. అప్పుడప్పుడు గమనించినట్టయితే వారు నలిగిపోతున్నారు కూడా. అభిమానమిత్రులారా, మనం ప్రస్తుతం రబీఉల్ అవ్వల్ మాసంలో ఉన్నాం. ఈ మాసంలోనే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర జననం అనేది చోటు చేసుకోవడం జరిగింది. మీలాదు నబి అని మనం సామాన్యంగా వింటూ ఉంటాం, దాని అర్థం మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదినం అని. అభిమానమిత్రులారా, ఆది కాలం నుండి మానవులను ఉద్ధరించడానికి అనేక మంది ప్రవక్తలు మహాత్ములు వచ్చారు. ఎంతమంది మహాత్ములు ఎంత బోధించినా ప్రజల్లో మాత్రం మార్పు వచ్చినట్టు వచ్చి మళ్ళీ మాయమయ్యారు. పనివాడు యజమానికి, యజమాని పై అధికారికి, పై అధికారి మంత్రికి, మంత్రి చక్రవర్తికి, చక్రవర్తి మతాచార్యునికి బానిసే బతుకుతూ నాటి నుండి నేటి వరకు అలానే వస్తున్నారు. కనుక అభిమానమిత్రులారా, పై కారణాల వల్ల అప్పటి సమాజంలో అన్యాయం అనేది రాజ్యమే లేదు. దౌర్జన్యం దుర్మార్గం అనేది తాండవమాడేది. అధర్మం అసత్యం అపనింద అపకీర్తి అవినీతి ద్రోహం మోసం కాపట్యం విశ్వాసఘాతుకం అంతర్విభేదం ఎగతాళి తిరస్కారం మాయా వంచన వ్యభిచారం మద్యసేవనం మగువ లోలత్వం అరిషడ్ వర్గాలైన కామ క్రోధ మోహ మద మత్సర్యాలు అట్టహాసంగా వికటాట్టహాసం చేసేవి. అప్పటి ప్రజల సహజ లక్షణాలు కావి అప్పట్లో చలామణి అవుతూ ఉండేవి, ఇప్పటికీ చలామణి అవుతూనే ఉన్నాయి. ఇలాంటి బానిసత్వం అనేది ఏదో ఒక రూపంలో వారి మధ్య అనేది మసులుతూనే ఉండేది. అజ్ఞానం వల్ల అది గొప్పగా గర్వంగా అంగలు వేస్తూ నంగనాచిలా నడుస్తుండేది. మూర్ఖత్వం అహంకారం అవివేకం వల్ల ఎప్పుడు ఎవరూ పలకరించే దిక్కులేని మానవత్వం మూగదై ఓ మూల తలదాచుకుంది. అలా వారిలో రాక్షసత్వం పెచ్చరిల్లి మంచిని బోధించే వారినే మంటల్లో మార్చి మచ్చి చేసింది. అలా ఎందరో సత్యమూర్తులు సత్యానికై ప్రాణాలు అర్పించుకున్నారు. అప్పుడు అంతటి ఆ అంధకారంలో తళుక్కున మెరుసుందొక ఆశాకిరణం, అది మానవ జాతికి మహోదయం, అదే మానవ మహోపకారి మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శుభజననం. అభిమానమిత్రులారా, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
క్రీస్తు శకం 571 ఏప్రిల్ మాసం 20వ తేదీ సోమవారం నాడు ఆయన అరేబియా దేశంలోని మక్కా నగరంలో జన్మించడం అనేది జరిగింది. తల్లి పేరు ఆమీనా మరియు తండ్రి పేరు అబ్దుల్లా. అభిమాన మిత్రులార్, ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఉంది. ఆయన జననం ఎలా ఉండేది అంటే, రాత్రి చీకటి నుండి పగటి కాంతిలోకి అకస్మాత్తుగా ఆవిర్భవించిన తెల్ల గులాబీ పువ్వు వలె లేలేత బుగ్గల సుతిమెత్తని చిన్నారి చేతులతో తేజోవంతమైన ముఖ సౌందర్యంతో జన్మించారు బాల ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. పువ్వు పుట్టగానే పరవళించినట్లు ఉంది ఆయన ఆ శుభజనం. ఆ క్షణం అంధకారాన్ని తేజస్సుగా, దుఃఖాన్ని సంతోషంగా, నిరాశను ఆశగా, ఆనందంగా మార్చివేసింది. మానవ జాతి జీవితాన్ని తేజోవంతం చేయడానికి దివి నుండి భూమికి దిగివచ్చిన దివ్యజ్యోతి బాల ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన నగ్న పాద స్పర్శతో పుడమి పులకరించిపోయింది. గాలి ఆయన ముంగరులతో ఆడుకోవడానికి ఆరాటపడుతుంది. చుట్టూ ఆకాశాన్ని అంటే పర్వతాలు గుంపుగా ఎగురుతూ పరుకరించుకునే గువ్వలు, ఏటవాలు, లోయలు, సాగర సౌందర్యం, అందున దాగిన నుధులు, ఉవ్వెత్తు నగిసిపడే కెరటాలు, ఊగిపోతున్న వృక్షాలు, నేలతో సరసాలాడుతున్న సూర్యచంద్ర నక్షత్రాలు, నింగి నింగిలోని గ్రహాలు, గమనాలు, పాలపుంతలు అన్ని ఆ శిశువును నిండు హృదయంతో, నిర్మల మనసుతో ఆశీర్వదిస్తున్నాయి. అభిమాన మిత్రులారా, అదే బాలుడు యవ్వన దశకు చేరుకున్న తర్వాత జాతి జనం ఆయన్ను ఆయన పేరుతో పిలిచేవారు కారు. అమీన్ అని, సాదిఖ్ అని ఎంతో ప్రేమగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వారు పిలుచుకునేవారు. అభిమాన మిత్రులారా, ఏదేని విషయంలో ఆయన న్యాయవాదిగా ఉన్నాడు అని తెలిస్తే తీర్పు వెలువడక ముందే ఆ ప్రజలు సంబరాలు చేసుకునేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారంటే వారికి అంత నమ్మకం, అంత గౌరవం. అదే యువకుడు దాంపత్య జీవితంలో అడుగు పెట్టినప్పుడు ఆడపడుచు అయిన హజరత్ ఖతీజా రయ్యల్లాహు అన్హా గారు ఆయన గురించి ఇచ్చిన కితాబు ఏమిటో తెలుసా? ఆయన్ను ఉద్దేశించి ఆమె చెప్పిన మాట, ఒక సతీమణిగా చాలా దగ్గరగా ఆయన్ని గమనించిన యొక్క స్త్రీగా ఆమె చెప్పిన మాట అనేది నేడు మనందరికీ కనువిప్పు కాగలగాలి. అభిమాన మిత్రులారా, ఆమె అన్నారు, మీరు అనాథను ఆదుకుంటారు, బంధువుల హక్కును చెల్లిస్తారు, రుణగస్తుల యొక్క రుణభారాన్ని మీరు దింపుతారు, పేదవారికి సహాయం చేస్తారు, అభాగ్యులను ఆదుకుంటారు, అతిథులను మర్యాద చేస్తారు, సత్యాన్ని బలపరుస్తారు, ఆపదల్లో ఉన్న వారికి ఆపద్ బాంధవుళ్ళ తోడ్పడతారు, అల్లాహ్ మిమ్మల్ని ఎన్నటికీ వృధా చెయ్యడు అని. అభిమాన మిత్రులారా, ఒక పురుషుని గురించి సతీమణైన భార్య ఇంతటి గొప్ప కితాబు ఇచ్చింది అంటే ఆ మహాపురుషుడు, ఆ మహాప్రవక్త, ఆ మానవ మహోపకారి మానవాళికి చేసిన మేలు ఏ స్థాయిలో ఉంటుందో అన్న విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే అభిమాన మిత్రులారా, దైవ ప్రవక్తగా ఆయన ఎన్నుకోబడిన తర్వాత అజ్ఞాన అంధకారంలో కూరుకుపోయిన నాటి సమాజంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జ్ఞాన జ్యోతుల్ని వెలిగించారు, విద్యా కుసుమాలను వికసింపజేశారు, విద్యార్జన ప్రతి ఒక్కరి విధి అని ఆయన నిర్దేశించారు, జ్ఞానం జీవితమని, అజ్ఞానం మరణమని ఆయన విశదీకరించారు, ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉండాలని, వారితో సత్సంబంధాలు కలిగి ఉండాలని, మంచిగా ప్రవర్తించాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూచించారు. అనాథలను ప్రేమించడం, పెంచడం, వారి బాగోగులను చూడడం, మంచి విద్యాబుద్ధులు నేర్పించడం సాటి మనుషులుగా మన బాధ్యత అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నొక్కి ఒక్కాణించారు. అభిమాన మిత్రులారా, చివరి పలుకలతో నా మాటను నేను పూర్తి చేస్తున్నాను. అభిమాన మిత్రులారా, భానుడి ప్రతాపానికి తాళలేక మారుమూలలో దాగిన జీవకోటి మొత్తం తొలకరి చినుకుతో భూపొరల్ని చీల్చుకొని బయటికి వస్తాయి. వాడిపోయిన నేల పొత్తిళ్లలో తలవాల్చిన మొక్కలని మొగ్గ తొడిగి మౌన రాగం అనేది ఆలపిస్తాయి. కొత్త చిగురై పల్లవిస్తాయి, నవ్వుల జల్లులు వెల్లివురుస్తాయి, పుడమి పులకించి పచ్చని ప్రకృతిని ప్రసరిస్తుంది.
మావి చిగురు తిన్న కోయిలనన్ని గొంతెత్తి సొరజరిని అందుకుంటాయి. నీరసంగా నిదురించే నెమలి ఒక్కసారిగా పురువిప్పి నాట్యం అయూరి అవుతుంది. పక్షుల కిలకిలలు నదుల గలగలతో వాతావరణం అంతా ఆనంద భరితమవుతుంది. ఇది వాన జల్లు తాకిడితో ధరణిలో వచ్చిన మార్పు. అదే అంతిమ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అమృత పలుకుల తాకిడితో మానవ మనోమస్తిష్కాలు విప్పారుతాయి. మానవ మనోధరణి మూడ విశ్వాసాలకు తాళలేక మూల మూలల్లో దాగిన గుణకోటి మొత్తం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అమృత పలుకు జల్లుతో జీవం పోసుకుంటాయి. దానవుని కన్నా మానవుడే గొప్పంటూ హృదయ కవాటాలు తెరుచుకుంటాయి. ఎండిపోయిన మనోభూమి పొత్తిళ్లలో తలవాల్చిన యొక్క ప్రేమ, జాలి, కరుణ, ఆప్యాయత, అనురాగం, త్యాగం అన్ని మొగ్గలు తొడిగి మానవత్వపు దివ్యలు వెలిగిస్తాయి. మనిషిలో అణగారి ఉన్న నైపుణ్యాలు, ప్రతిభా పాఠవాలు పురివిప్పి ప్రగతి ప్రధాన పరిణిస్తాయి. శాంతిమూర్తులై క్రాంతికారులై లోక శాంతికై పోరాడుతాయి. జగమంతా శాంతి సాత్వికతలను నెలకొల్పుతాయి. ఆయన చేపట్టిన మహోద్యమ కారణంగా ప్రతి హృదయం జ్యోతిర్మయం అవగా, ప్రతి నేత్రం మందారం వలె విరియగా, ప్రతి వదనం సౌహార్ద ప్రతిబింబంగా విలియగా, ప్రతి పలుకు మలయ మారుతంలా మారగా, మనోసీమల్లో మమతల మల్లెలు పోయగా, ఆత్మ బలం గుబాళింపగా విజయ ఢంకా మోగించారు. హృదయాల విజేత అనిపించారు. ఆయన మానవుల్ని కాదు గెలిచింది, ఆయన మానవుల మనసుల్ని గెలిచారు. ఫలితం ద్వేషం మొలచిన పాదుల స్నేహ వల్లి వెళ్ళి విరిసింది. కక్షలు కార్పణ్యాలు పెరిగిన తావుల కారుణ్యం కురులు విప్పింది. దౌర్జన్యం దౌష్టం మోహరించిన చోటల్లా స్వేచ్ఛా పువ్వు విరబూసింది. వర్గ వర్ణ కుల గోత్ర మత ప్రాంత విభేదాలు తొలగి వైషమ్యాలు వైరాలు నేరాలు ఘోరాలు సద్దుమణిగి బర్బరత్వం అంతరించి మృగత్వం మెడలు వంచి మానవత్వం జయించింది. శాంతి తంత్రి నినదించింది. దానవత్వం దమన నీతి దారుణత్వం అణగారింది. సాత్విక దృష్టి సౌమ్యతా ముగ్గలు తొడిగింది. శ్రమకి శ్రామకునికి ఫలితం సకాలంలో లభించింది. స్త్రీకి హక్కు దక్కింది. లోభం మోహం మోసం క్రౌర్యం కామం మదం మత్సర్యం దురహంకారం చరమ సంధ్యలో తుదిశాస వదిలింది. జగమంత కుటుంబం మనది అన్న భావన వెళ్ళి విరుసుంది. జనులంతా సుందర భాస్కర సుమనోహర కిరణాలవ్వగా విశ్వం మొత్తం శాంతి శ్రేయాలు వర్ధిల్లగా అందరి కళ్ళ నుండి ఆనంద భాష్పాలు జలధరి వలె రాలగా అందరిని వీడ్కోలు పలికి పరమ పదించి పరమోన్నత మిత్రుని వైపునకు పయనమయ్యారు మానవ మహోపకారి మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం. ఆయన జీవితం నాటికి నేటికి ఏనాటికి విశ్వ మానవాళికి ఆదర్శపాయం. ఆయను మనం నాయనిన్నేతిగా ఎన్నుకున్నట్లయితే నేడు మానవాళి ఎదుర్కొంటున్న సకల సమస్యలకు అద్భుతమైన పరిష్కారమైన కాగలరనడంలో ఎటువంటి సందేహం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా జీవించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ నేను నా మాటను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫఅని వయ్యాకుమిల్ ఆయతి వద్దికిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరు రహీమ్.